हाय एवरीवन, वेलकम बैक टू न्यूज एंड इन्फोटेक्. నేను ఈ వీడియోలో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే ఎటువంటి స్కోప్ ఉంటుంది, ఎటువంటి సర్వీసెస్ తీసుకోవడం వల్ల ఐటీ ఫీల్డ్లో మనం ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు అనేది చెప్పబోతున్నాను. సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి డిగ్రీ అనేది టూ కేటగిరీస్లో డివైడ్ చేస్తూ ఉంటారు. ఒక కేటగిరీ వచ్చి బీఎస్సీ, బీసీఏ అండ్ ఐటీ వాళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళకి కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ ఈజీగా వస్తాయి కంపేర్ చేస్తే బీబీఏ, బీబీఎం అండ్ బీకామ్ వాళ్ళతో. ఆపర్చునిటీస్ అనేవి మీకు పెరగాలి అనుకుంటే మీరు ఎంసీఏ చేయడం వల్ల ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి, స్కోప్ ఉంటుంది, అలానే ఒక ఈజీ పాత్ అనేది క్రియేట్ అవుతుంది ఐటీ ఫీల్డ్కి వెళ్ళడానికి. సో ఈ మొత్తం గ్రూప్స్ అన్ని వాళ్ళు కూడా ఎంసీఏ ప్రిఫరబుల్గా చేయడం వల్ల స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ అంటే వెంటనే పాస్ అయిన వాళ్ళు ఉంటారు డిగ్రీ, లేదు అంటే పాస్ అవుట్ అయిన తర్వాత కొంచెం ఇయర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. పాస్ అయ్యి ఇంకా చదువుకుంటున్నాము అనుకుంటున్న వాళ్ళు ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ ఊప్స్ టెక్నాలజీస్ నేర్చుకోవడం అనేది చాలా మంచిది. ఊప్స్ టెక్నాలజీలో జావా, సి ప్లస్ ప్లస్ అండ్ పైథాన్ ఉంటాయి. అలానే డేటా స్ట్రక్చర్ అండ్ టెక్ అల్గోరిథం అనేవి, ఇంకా డిబిఏ, ఎంఎస్ నెట్వర్క్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవి నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఐటీ ఫీల్డ్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కమింగ్ టు ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే వీటితో పాటుగా ఇంకా ఎక్స్టర్నల్గా ఏం నేర్చుకోవాలి అంటే వెబ్ డెవలప్మెంట్ కానివచ్చు, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కానివచ్చు, లేదా డివోప్స్ కానివచ్చు. ఇవి ఎక్స్టర్నల్గా నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఐటీ ఫీల్డ్లోకి వెంటనే వెళ్ళలేకపోతున్నాము అనుకుంటున్నాం, పోనీ జాబ్ అనేది అందరికీ నీడ్ ఉంటుంది జాబ్ అనేది. సో కొంచెం ఫ్యామిలీ సపోర్టివ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళాలి అనుకుంటే బీపీఓలోని జాయిన్ అవ్వడానికి చూడండి. బీపీఓ అనేది ఏమీ చిన్నది కాదు. సో ఈ బీపీఓ జాబ్ చేస్తూ కూడా మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. జాబ్ చేయడానికి ట్రై చేయండి, లైక్ ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్లో కానీ ఓపెనింగ్స్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటి అంటే మనం ఎప్పుడన్నా స్విచ్ అవ్వాలి అనుకుంటే ఈ బీపీఓ ఎక్స్పీరియన్స్తో పాటు మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమైనా నేర్చుకొని వాటి మీద గ్రిప్ ఎక్కువ ఉంటే మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి షిఫ్ట్ అవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, ప్లస్ పాయింట్ కూడా అవుతుంది మనకి. జాబ్ సర్చ్ అనేవి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటూ ఉన్నాయి, ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగానే ఇస్తూ ఉంటారు. ఎక్కువగా అంటే డిగ్రీ బేస్డ్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయా అంటే సఫిషియెంట్గా ఉన్నాయి. మనం వాటిని క్యాచ్ చేసుకొని జాబ్ అనే జాబ్ అప్లికేషన్స్ని సర్చ్ చేయండి. సోషల్ మీడియాస్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. క్లియర్గా రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళ ముందు ప్రెజెంట్ చేయండి. అలానే ప్రిపరేషన్ అనేది చాలా ఫుల్ ప్లెజర్డ్గా ఉంటే ఐటీ ఫీల్డ్లో డిగ్రీ వాళ్ళు కూడా ఈజీగా జాబ్ అనేది కొట్టచ్చు. థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.